హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అందరెలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. టుడే మన ఇంట్రెస్టింగ్ వీడియో వచ్చేసి, మేమైతే రీసెంట్గా స్ట్రైక్స్, అంటే మీకు తెలుసు కదా, బోయో స్ట్రైక్స్ చేద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నప్పుడు నేనైతే అలాగా పీసీలో ఆడుతున్నాను అనమాట. పీసీలో ఆడుతున్నా, అటేపు అయితే ఎన్జీ స్క్వాడ్ అయితే మా దాంట్లోకి అయితే వచ్చారు. అంటే నేను రికార్డ్ అయితే చేయలేదు, నేను ఫస్ట్ డూప్లికేట్ ఏమో అనుకున్నాము, తర్వాత మేము వచ్చి రికార్డింగ్ చేసేటప్పటికి ఇంకా మ్యాచ్ అయితే అయిపోయింది. వాళ్ళని ఇన్స్పెక్ట్ చేసి చూసాము, ఎన్జీ గిల్లోనే ఉన్నారు, మెయిన్ గిల్లో ఉన్నారు, దాని గిల్ లీడర్ కూడా నాన్ స్టాపే. మీకు అది ప్రూఫ్స్ అయితే మీకు చూపిస్తాను. కాకపోతే ఇప్పుడు నేను ఆ పేర్స్ అయితే నేను పెట్టాను, వాళ్ళ ఐడియాస్ అయితే వస్తాయి, నేను అది మళ్ళీ తీసి మీకు మళ్ళీ అయితే ఒక షార్ట్ రూపంలో అయితే పెడతాను. ఓకే, సో గైస్, ఇప్పుడు వచ్చేసి చూసారా ఎంత డేంజరస్గా షార్ట్ రేంజ్లో కొట్టాడో, ఇదే మీరు ఒకసారి చూడండి ప్రతి ఒక్కరు కూడా. సో గైస్, ఇంకా మన ఛానల్ ఎవరైనా చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అరే, మీరందరూ ఒకటి గమనించారా, ఇందాక మనల్ని కొట్టేసిన తర్వాత లాస్ట్లో ఊపాడు అబ్బా ప్లేయర్ ఎవరో. ఎన్జీ అయితే మనకేంటి చెప్పండి, తెలుగోడు సత్తా అంటే ఏంటో చూపిస్తాం ఇప్పుడు. ఓకే, మళ్ళీ అయితే ఒక రౌండ్ అయితే కొట్టారు, ఈడే ఊపింది, బుర్ర అయితే పగిలిపోయింది అనమాట. మామూలుగా అయితే లేదు, ఫైనల్గా అయితే మనకైతే ఒక కిల్ అయితే వచ్చేసింది. ఓకే, మన టీమ్మేట్ అయితే ఒకళ్ళు అయితే నాక్ అయిపోయారు, కుర్ర లాంగ్ రేంజ్ ఉన్నారు. మనకి పీసీలు ఇంకా నేర్చుకోవాలి, నేర్చుకున్న తర్వాత చెప్తాం ఒక్కొక్కటి పని. ఓకే, మన అయిపోయితే నలుగురు ఉన్నారు, ఆపోనెంట్ అయితే ఇంకా ముగ్గురు అయితే మిగిలి ఉన్నారనమాట. ఎట్టి పరిస్థితులైనా మనం బోయే కొడతాకైతే ట్రై చేద్దాం, ఎందుకంటే వాళ్ళు నార్మల్ ప్లేయర్స్ కూడా కాదు, ఎన్జీలో ఉన్నారు. అంటే ఎంత 1v6 కొట్టితేనే కానీ ఆ ప్లేయర్ గిల్లోకి అయితే వెళ్ళారు. మరి అలాంటి ప్లేయర్స్ని మనం అయితే ఇప్పుడు డిఫీట్ చేయగలమా చేయలేమనేది చూద్దాం. ఓకే, ఇంకొక ప్లేయర్ కూడా అయితే నాక్ అయిపోయారు, మా అయిపోయారు. ఇంకా అట్టేపు వచ్చేసి ఇంకా ఓన్లీ 1 ప్లేయర్ అయితే ఉన్నాడు, అరే రివైవ్ అయితే ఇచ్చేసాడు. ఇంకా మేము 3v2 సిచ్యువేషన్ అయితే జరుగుతుంది ఇప్పుడు. ఓకే, మనం చూసుకోవచ్చు, మన వాళ్ళు అయితే ఇద్దరు అయితే వెళ్ళారు. అరే ఓకే, మా టీమ్మేట్లు ఇంకొక ప్లేయర్ అయితే నాకైతే అయిపోయారు. ఓకే, మోకో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నారని చెప్పేసి నాకైతే తెలిసిందనమాట, మనం మామూలుగా ఉండదు ఇప్పుడు. ఓకే, ఒక ప్లేయర్ అయితే నాక్ అయిపోయారు, 2 ప్లేయర్స్ అయితే మామూలుగా కొట్టలేదు. బాగా డ్రెస్ చూడండి, మామూలుగా లేదు కదా. ఓకే, వేరే లెవెల్ అయితే వేశారు. ఫైనల్గా మనమైతే ఒక్క రౌండ్ అయితే కొట్టాము, మీరు అక్కడ ఫాంట్ అయితే చూసుకోవచ్చు, సేమ్ ఫాంట్ అయితే ఉందనమాట. అరే రే రే మామ, ఎక్కడి నుంచి మామ ఇంత భయంకరంగా కొట్టాడు, ఇంకా 50 ఉందంట బ్లడ్. బాబోయ్, నిజంగా అయిపోతే మనకి ఇంకా తడిసి మోపడి అయిపోతును. కుర్రోడైతే గ్లోవల్ అయితే మంచి సీరియస్గా అయితే పగల కొట్టేస్తున్నాడు. వాళ్ళైతే ఒక రౌండ్ కొట్టారు, మనమైతే ఒక రౌండ్ అయితే కొట్టాము. ఈ బ్యాక్ సైడ్ ఒకటి బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఓకే, కుర్రోడైతే కనే కనపడలేదు. అరే, మా టీమ్మేట్లో ముగ్గురు నాక, ఇంకా ఒక్కడున్నానా? ఓకే, ఒక్క ప్లేయర్ అయితే డౌన్ అయితే అయిపోయాడు. ఓకే, రవేత్తం అయితే అవదాం. ఓకే, ఇంకా వచ్చేసే వాళ్ళు 1v3 అయితే చూద్దాం, 1v3 మనం కొట్టగలమా కొట్టలేమో. అరే, బీటుకే ఒకటి బండిల్ ఏంటి అబ్బా, ఇందాక నుంచి చూస్తున్నాను. ఓకే, ఇకైతే పగిలిపోయింది. అరే, ఒక్క గ్లోవాల్ కూడా నా దగ్గర లేదు మామ, ఒక్క గ్లోవాల్ ఉన్నా సరే నాకైతే అయిపోదును. ఇంకైతే ఏం చేయలేము, వాళ్ళు వచ్చేసి 2 రౌండ్స్ అయితే కొట్టారు, మనమైతే ఒక్క రౌండ్లో అయితే ఉన్నాము. ఓకే, అరే రే ఇడేవాడు అబ్బాబాబాబాబా, ఏమన్నా షార్టా, ఎన్జీఓడికి తెలుగుడు సత్తా అంటే ఏంటో తెలిసింది అబ్బా. నిజంగా తెలుగులో కూడా డేంజరస్ ప్లేయర్స్ ఉన్నారని తెలియాలి, మామూలుగా ఉంటుంది మరి. ఓకే, నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద నుంచి ఇడేంటిడు బా, ముసుకులో గుద్దులాట అన్నట్టు వచ్చేస్తున్నాడు కుర్రోడు వచ్చేసి. ఓకే, నేనైతే ఫుల్ కిల్ అయితే చేద్దాము. ఫైనల్గా కిందోడు ఉన్నాడు, వీడికి మాత్రం మామూలుగా ఉండదు. ఓకే, ఈయనైతే అసలు పైకి అయితే రానివ్వకూడదు. ఓకే, కుర్రోడు వెళ్తున్నాడు. అరే మామా, ప్లెయిన్ షాట్ మామా, ఇదేంటి అంతలా కొట్టినా కూడా ఇటు అవ్వలేదు. ఓకే, కుర్రోడు అయితే చూద్దాం, అమ్మో ఒక్కలో పెట్టి చూస్తున్నాడు కుర్రోడు. ఓకే, అరే వీడికి హెల్మెట్లు ఏపేసామమ్మ, ఇంకా ఒక్కడే ఉన్నాడు ఇడు ఒక్కడే. అరే ఏటి మామ ఇది, ఇడు దా, నువ్వు బయటికి రారా, నువ్వు బయటికి వస్తే నీకు డెఫినెట్గా కొడతా బుర్ర. ఓకే, అది. ఓకే, ఫైనల్గా అయితే మనమైతే హెడ్ షాట్ అన్నట్టు అయితే కొట్టేశాము, మనమైతే 2 రౌండ్స్ అయితే కొట్టాము, వాళ్ళు కూడా ఒక 2 రౌండ్స్ అయితే కొట్టారు. కుర్రోడైతే లాంగ్ రేంజ్ నుంచి బాధేస్తున్నాడు అనమాట. ఓకే, వీడికైతే మనమైతే మామూలుగా డ్యామేజ్ అయితే ఇవ్వలేదు, ఇచ్చాం డ్యామేజ్ కొద్దిగా, 62 డ్యామేజ్ అంటే తక్కువే, బట్ ఏం చేయలేం. ఓకే, మనమైతే పైకి అయితే వెళ్ళిపోదాం, ఉండండి. ఒక పైకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడైతే మనమైతే కొడదాము, మామూలుగా కొట్టకూడదు. ఓకే, మన నలుగురం కూడా మేము పైనే ఉన్నామబ్బా. అరే నలుగురు పైన ఉంటే ఒక్క నేడేస్తే ఏం లేదు, ఇంకా మసి. ఆ మసే మన మోహన్కి రాసుకోవాలి అప్పుడు. ఓకే, ఈడైతే అస్సలు బుర్ర అయితే బయట పెట్టట్లేదు, తెలిసిపోయిందేమో బాడీ డ్యామేజ్ కింగ్ ఉన్నాడు అని చెప్పేసి. ఓకే, మా టీమ్మేట్ అయితే నాక్ అయిపోయారు, వాళ్ళు వచ్చేసి నలుగురు ఉన్నారు, ఇంకా మేము కూడా నలుగురు అయితే మిగిలి ఉన్నాము. ఇక్కడ మీరు అసలు ఈ మ్యాచ్ ఎవరు కొట్టారో ముందు మీరు కామెంట్ సెక్షన్లో చేస్తే వాళ్ళకొక ఏదో ఒకటి ఇస్తా, అంటే
ఇస్తానంటే ఇస్తాను, బట్ అది మీకు చెప్పను. ఓకే, ఎవరు ముందు చెప్తారని లాస్ట్లో చూసి చెప్పకూడదు. ఓకే, మనమైతే బాడీ షాట్ కింగ్ అంటే ఏంటో చూపించాము. ఇద్దరినైతే డౌన్ అయితే చేసామన్నమాట, బాడీ డ్యామేజ్ తోటి మామూలుగా లేదు. ఇంకా ఓన్లీ ఇద్దరు ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఓకే, ఇదైతే లాంగ్ రేంజ్లో అయితే ఉన్నాడు. ఈ లాంగ్ రేంజ్ ఒకటికి రే ఎంత వాయిస్ అవర్ ఎత్తుంటాడు, బయట ఐస్ అమ్ముతున్నాడు రా, చూడండి ఒకసారి సౌండ్. అదిగో అదిగో, ఏం చేయాలరా నిన్ను అసలు ఇంత సీరియస్గా నేను వాయిస్ అవరేస్తుంటే. అదిగో ఆపు ఆపు. ఓకే, ఫైనల్గా అయితే ఆపాడు అనమాట, లేకపోతే బయటికి వెళ్ళి గొడవలు అయిపోతును. ఇంత సీరియస్గా నేను వాయిస్ అవరేస్తుంటాడు ఎలా ఇస్తాడు మామా. ఓకే, మేమైతే 3 రౌండ్స్ అయితే కొట్టామన్నమాట, అటే అయితే 2 రౌండ్స్ కొట్టారు. ఓకే రే బాబు, ఏడబ్ల్యూఎంతో హెడ్ షాట్ అంట మామా. నిజంగా ఈ రౌండ్ నుంచి వాళ్ళు విశ్వరూపం చూపించారు, వేరే లెవెల్లో చూపించారు మామా. నిజంగా మామూలుగా చూపించలేదు, నిజంగా నా గాడ్ లెవెల్ అయితే చూపించారనమాట. ఓకే, వీళ్ళైతే మా టీమ్మేట్లు అయితే ఇంకా ఓన్లీ 3 ఇంకా ఓన్లీ 1 ప్లేయర్ 1 vs 3 సిచ్యువేషన్ అయితే జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుద్దో అయితే చూద్దాం ఇక్కడ ఫైనల్గా వచ్చేసి. ఓకే, ఇక్కడ నేడే అయితే కుక్ చేస్తున్నాడు మా వాడు. ఎంతమంది నాకు అయ్యారు, ఎంతమంది, ఓ 3 నాకు అయ్యారు. అరే ఆ గాడ కొద్దొచ్చు కదా నేడు వచ్చేసి, తెలుసుకోండి అబ్బా. ఓకే, కుర్రోడు అయితే వెళ్తున్నాడు అనమాట. ఓకే, మామూలుగా లేదు. ఓకే అరే హెడ్ షాట్ మామా, ఎలా కొట్టాడు మామా అసలు, అంత క్లోజ్ రేంజ్లో హెడ్ షాట్. ఎన్జీ అంటే ఎన్జీయే, మరి ఏం చేయలేము. ఓకే, మనం కూడా ఏదో పీ కదా మన ఏడబ్ల్యూఎం అయితే తీసాము, కుర్రోళ్ళు అయితే ఎవరో రావట్లేదు మన ఏడబ్ల్యూఎం తీసామని చెప్పేసి. ఎవడో కనపడ్డాడు మామా షార్ట్ రేంజ్లో, ఎవరో వచ్చేసినట్టు ఉన్నాడు. ఓకే, మనమైతే చూద్దాం, మన టీమ్మేట్లో ఒక నాక్ అయిపోయారు. అబ్బా కుర్రోడు అయితే వచ్చేస్తున్నాడు తిన్నాగా. అరే 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 జస్ట్ మిస్ అయింది మామా. మామ కొట్టాము, ఓపీ డ్యామేజ్ అయితే కొట్టాము. ఓకే, మనమైతే ఎక్సలెంట్ డ్యామేజ్ కొట్టాము. కుర్రోని ఏడు డౌన్ చేస్తే ఫైనల్గా ఎంతో కొంత మన మీదకైతే వచ్చే ఛాన్స్లు ఉన్నాయి. వెనకాల నుంచి అయితే వస్తున్నాడు కుర్రోడు. అబ్బా డ్యామేజ్ కొట్టే ఛాన్స్ అయితే ఇవ్వలేదు మామా. ఓకే, మన టీమ్మేట్లో ఇద్దరు ఉన్నారు, యొక్క మ్యాచ్ నిలబెట్టండి రా అని చెప్పాను. ఓకే, ఫైనల్గా అయిపోయారు. ఇంకా ఫైనల్గా ఈ ఏడబ్ల్యూఎంతో బాదుకుంటా వెళ్ళిపోతున్నాడు. ఇంకేం చేయలేం, ఫైనల్గా వాళ్ళు కొట్టేశారు. ఓకే, 3 రౌండ్స్ రాకొచ్చాం కదా, దాని గురించి ఒక లైక్ ఒక షేర్.